మా నాన్నకు మా కుటుంబానికి చాలా సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారికి అయితే చాలా దగ్గర వాడు. చాలా సందర్భాలలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, అధికారంలోకి తేవడం కోసం కృషి చేశారు. కలిసికట్టుగా సక్సెస్ఫుల్గా ఎదిగారు. రాజశేఖర రెడ్డి గారిది, డి శ్రీనివాస్ గారిది, వైఎస్ డిఎస్ అని సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని, లక్కీ కాంబినేషన్ అని ఇలా ఎన్నో గొప్ప గొప్ప మాటలు వాళ్ళిద్దరి గురించి, వాళ్ళ స్నేహం గురించి విన్నాం. ఈరోజు అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నాన్నకి అంకుల్కి వయసులో కూడా ఎక్కువ తేడా లేదు. 75 సంవత్సరాలు అంకుల్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇంకొన్ని రోజుల్లో 75వ జయంతి చేసుకోబోతున్నాం. మరొక్కసారి ఇంత మంచి మనుషులు మన మధ్య ఉన్నందుకు, మనకు ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు మరొక్కసారి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ. మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందరావు ఉన్నారు, మాట్లాడదాం సార్. నమస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాలైనటువంటి మంత్రిత్వ శాఖలను నిర్వహించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన జరగాల్సిన సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించి పార్లమెంట్ లో బిల్లు తీసుకురావడానికి సహకరించినటువంటి ఒక గొప్ప నాయకుడు, మా సహచర పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారి తండ్రి దివంగత డి శ్రీనివాస్ గారి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని వేడుకుంటాను. Thank you.
ఈ శ్రీనివాస్ గారి అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాలకి తీరని లోటుగా మేమంతా భావిస్తా ఉన్నాం. మరి ఎన్ఎస్యుఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా జీవితంలో ఎదుగుతూ ఆనాటి పెద్దలు రాజారాం గారి శిష్యుడిగా రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఒకసారి కాదు రెండు సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి వారి సారథ్యంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. వారు మంత్రిగా అనేక సంస్కరణలు కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు. వారి మరణం తీరని లోటు, వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. మృతి పట్ల యావత్ కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు దిగ్భ్రాంతి చెందటం, అదేవిధంగా అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, కాంగ్రెస్ పార్టీ 2004లో 2009లో 2 మార్లు కూడా అధికారానికి రావటానికి అహర్నిశలు కృషి చేసిన పిసిసి అధ్యక్షులుగా వారు పార్టీని ముందుకు నడపటంతో ముందటున్న వ్యక్తి. ఒక క్రియాశీలకంగా వారు మేధా సంపదతో ఈరోజు పార్టీని వారిదైన శైలిలో ముందుకు నడిపించిన ఒక గొప్ప నేత. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా 2 మార్లు కూడా, మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారి సారథ్యంలో పనిచేసే అవకాశం వారు మాకు కల్పించడం జరిగింది. పార్టీ వ్యవహారంలో మరి ఒక క్రమశిక్షణతో, ఒక ఆలోచనతో కార్యకర్తలను, నాయకులందరినీ కూడా సమిష్టిగా ముందుకు నడపాలని, వారి ఆలోచన ధరలతో కాంగ్రెస్ పార్టీని అనేక సందర్భాలు ముందుకు నడిపిన మా నాయకులు డి శ్రీనివాస్ గారు. యావత్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి కార్యకర్తల నాయకులందరి తరఫున మరి వారి మృతి పట్ల మేము సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు విషయం తెలియగానే ఒక పక్షాన పార్టీ పక్షాన, రెండోది ప్రభుత్వ పరంగా అన్ని లాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు డి శ్రీనివాస్ గారి అంతిమ కార్యక్రమాలు జరిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వందని ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో జరపటం మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లేయాలని ప్రభుత్వం నిర్ణయం చేసి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు డి శ్రీనివాస్ గారు వారికి వారి మృతికి వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేసేటువంటి అదృష్టం కూడా నాకు లభించింది. వారు ఏ రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తి, అందరితో స్నేహభావంతో ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా రాజకీయాలలో యువకులు రావాలని అనేక సార్లు
అందరి ముందు అనేటువంటి వారు. రాజకీయాలలో యువకులు వచ్చి పనిచేయాలని కోరేటువంటి వారు. వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వారు కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆ సమయంలో 2004 నుంచి 2009 వరకు వారితో శాసనసభ్యుడిగా ఉండేటువంటి అవకాశం లభించింది. ఆ తర్వాత అనేక సార్లు ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా ఎంతో ఆప్యాయతతో మాట్లాడేటువంటి వారు. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినప్పుడు కూడా మరి నరేంద్ర మోడీ గారు చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు, మీరందరూ కూడా యువకులు కలిసిమెలిసి పనిచేయండి, దేశం కోసం పనిచేయండి అని అనేక సార్లు చెప్పేటువంటి వారు. గతంలో వారు అనారోగ్యానికి గురైనప్పుడు మరి హాస్పిటల్లో కలవడం జరిగింది, కానీ అదృష్టవశాత్తు వారు కోలుకొని మళ్ళీ నిన్న మరి ఈరోజు గుండెపోటుతో మరణించడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. వారు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలంగాణ పక్షపాతిగా తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో వారు ఒకరు. మరి అలాంటి పెద్దలు డి శ్రీనివాస్ గారు ఇక లేరు అని చెప్పడానికి ఎంతో బాధపడతా ఉన్నాము. వారి మృతికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారు ముఖ్యంగా వారి కుమారుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు మరి ధర్మపురి అరవింద్ గారికి వారి ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఒక సానుభూతి వ్యక్తం చేస్తారు.